గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం లోహ కార్బనైల నిర్మాణాల గురించి తెలుసుకోబోతున్నాం. అంటే లోహ కార్బనైల సమ్మేళనాల యొక్క నిర్మాణాలు ఎలా ఉంటాయి, వీటిలో జరిగేటటువంటి సంక్రీకరణం ఏమిటి, అదేవిధంగా వాటి యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. సో ఇందులో భాగంగా మొట్టమొదటగా నికెల్ టెట్రా కార్బనైల్ యొక్క నిర్మాణాన్ని తెలుసుకుందాం. ఇందులో కేంద్ర లోహ పరమాణువు నికెలు, సిఓ లైగాండు. కాబట్టి ఇది ఒక ఏకకేంద్రక లోహ కార్బనైల్ సమ్మేళనం. దీనిలో సిఓలు నాలుగు కూడా ఒక నికిల్ చుట్టూ పరివేష్టితమై ఉంటాయి. కాబట్టి దీనిలో జరిగేటటువంటి సంక్రీకరణం ఎలా ఉంటుంది, దీని నిర్మాణం ఏంటి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. సో మొదటగా నికిల్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం Z=28. కాబట్టి బాహ్య కర్పర ఎలక్ట్రాన్ విన్యాసం 3D8 4S2. కాబట్టి బాహ్య కర్పర ఎలక్ట్రాన్ విన్యాసం వచ్చేసరికి 3D8 4S2గా ఉంటుంది నికెల్కి. సో దీనిలో నికెల్ టెట్రా కార్బనైల్లో నికెలు sp3 సంక్రీకరణలో పాల్గొంటుంది. అంటే ఒక ఎస్ ఆర్బిటాలు, మూడు పి ఆర్బిటాళ్ళు కలిసి నాలుగు sp3 సంక్రకరణ ఆర్బిటాళ్ళని ఏర్పరుస్తాయి. కాబట్టి టెట్రాహైడ్రల్ నిర్మాణాన్ని ఈ నికెల్ టెట్రా కార్బనైల్ కలిగి ఉంటుంది. అంటే sp3 సంక్రీకరణానికి టెట్రాహైడ్రల్ జియోమెట్రీ అనేది ఉంటుంది. అయితే అసలు ఎలక్ట్రాన్ విన్యాసం భూస్థాయిలో నికెల్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం ఎలా ఉంటుంది? 3D8 4S2 4P0గా ఉంటుంది. 3D8 అదేవిధంగా 4S2 4P0గా ఉంటుంది. ఎప్పుడైతే ఈ నికెల్ వైపుకి లైగాండ్లు సమీపించినవో అప్పుడు నికెల్ లోహంలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు పునరమరిక చెందుతాయి. అంటే ఏదైనా ఒక లైగాండ్ లోహాన్ని సమీపించినప్పుడు దానిలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు, అంటే బలమైన లైగాండ్ సమక్షంలో ఈ లోహంలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లన్నీ కూడా పునరమరిక చెంది ఒక చోటకి దగ్గరగా చేర్చబడతాయి. కాబట్టి నికెల్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం పునరమరిక చెందిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. అంటే 3D10 4S0 4P0. సో ఎప్పుడైతే 3D10 అయిపోయిందో 4S0 4P0 అయిందో ఇక్కడ సంగ్రీకరణం ఏంటంటే sp3 సంగ్రీకరణం జరుగుతుంది. sp3 సంగ్రీకరణం. కాబట్టి ఇది ఒక ఎస్ ఆర్బిటాలు, ఇది మూడు పి ఆర్బిటాళ్ళు కలిసి sp3 సంగ్రీకరణం జరుగుతుంది. sp3 సంగ్రీకరణం. కాబట్టి ఈ నాలుగు ఖాళీ ఆర్బిటాళ్ళలోకి ఒక్కొక్క సిఓ తన ఎలక్ట్రాన్ జంటలను దానం చేస్తుంది. ఇదిగో ఇక్కడ ఒక జంట. కాబట్టి నాలుగు జంటల్ని దానం చేసి నికెల్ టెట్రా కార్బనైల్ని ఏర్పరుస్తుంది. కాబట్టి దాని నిర్మాణం టెట్రాహైడ్రల్ నిర్మాణంగా ఉంటుంది. ఇగో ఈ విధంగా ఉంటుంది టెట్రాహైడ్రల్ నిర్మాణంగా. మరొక రెండవది ఐరన్ పెంటా కార్బనైల్. దీనిలో కేంద్ర లోహ పరమాణువు ఐరన్. దీని పరమాణు సంఖ్య 26. Z=26. దీని బాహ్య కర్పర ఎలక్ట్రాన్ విన్యాసం 4S2 3D6.
దీనిలో DSP3 సంగ్రీకరణ జరుగుతుంది. ఫలితంగా ఆ సమ్మేళనం యొక్క నిర్మాణం ట్రైగోనల్ బైపిరమిడల్గా ఉంటుంది. కాబట్టి DSP3 సంగ్రీకరణమైన SP3D సంగ్రీకరణమైన వచ్చేటటువంటి నిర్మాణం ఏంటంటే ట్రైగోనల్ బైపిరమిడల్ నిర్మాణం వస్తుంది. కాబట్టి ఐరన్ యొక్క భూస్థాయి ఎలక్ట్రాన్ విన్యాసం 3D6 గాను, అదేవిధంగా 4S2 గాను, అదేవిధంగా 4P0 గాను ఉంటుంది. ఎప్పుడైతే లైగాండ్లు లోహాన్ని సమీపిస్తున్నాయో లోహంలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు పునరమరిక చెందుతాయి. కాబట్టి పునరమరిక చెందినప్పుడు ఐరన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం ఈ క్రింది విధంగా ఉంటుంది. 3D8 అంటే ఇక్కడ ఉన్నటువంటి రెండు ఎలక్ట్రాన్లు కూడా వీటిల్లోకి వచ్చి చేరతాయి. కాబట్టి 3D8 ఇక్కడ డీలో ఒకటి ఖాళీ ఆర్బిటల్ ఏర్పడింది. డీలో ఒక ఖాళీ ఆర్బిటల్ ఏర్పడింది. కాబట్టి ఒక డి, అదేవిధంగా ఒక ఎస్, మూడు P3లు కలిసి సంగ్రీకరణం DSP3 సంగ్రీకరణం జరుగుతుంది. DSP3 ట్రైగోనల్ బైపిరమిడల్ నిర్మాణం అనేది ఏర్పడుతుంది. కాబట్టి FeCO5 అంటే ఐరన్ పెంటా కార్బోనైల్లో Fe యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం ఈ విధంగా ఉంటుంది. కాబట్టి 5 ఆర్బిటాల్లోనికి 5 CO లు వాటి యొక్క జంట ఎలక్ట్రాన్లను దానం చేసి ఐరన్ పెంటా కార్బోనైల్ని ఏర్పరుస్తాయి. ఫలితంగా ఈ అణు యొక్క నిర్మాణం ఏంటంటే ట్రైగోనల్ బైపిరమిడల్ నిర్మాణంగా ఉంటుంది. ట్రైగోనల్ బైపిరమిడల్ నిర్మాణంగా ఉంటుంది. మూడవది క్రోమియం హెక్సాకార్బనైల్. ఇందులో కేంద్ర లోహ పరమాణువు క్రోమియము, దాని పరమాణు సంఖ్య 24. కాబట్టి దాని ఎలక్ట్రాన్ విన్యాసం బాహ్యకరపర ఎలక్ట్రాన్ విన్యాసం చూసుకుంటే 4S1, అదేవిధంగా 3D5. 4S1, 3D5. ఇక్కడ క్రోమియము D2SP3 సంగ్రీకరణలో పాల్గొంటుంది. ఎప్పుడైతే D2SP3 సంగ్రీకరణలో పాల్గొంటుందో వచ్చేటటువంటి నిర్మాణం ఆక్టాహైడ్రల్ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఆక్టాహైడ్రల్ నిర్మాణం. కాబట్టి క్రోమియం యొక్క భూస్థాయి ఎలక్ట్రాన్ విన్యాసం వచ్చేసరికి 3D5, అదేవిధంగా 4S1, 4P0గా ఉంటుంది. 3D5, 4S1, 4P0గా ఉంటుంది. పునరామరిక చెందడం వలన క్రోమి యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 3D6, అదేవిధంగా 4S0, 4P0గా మారుతుంది. సో ఎప్పుడైతే ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్లు ఇవన్నీ కూడా జతకూడి పునరామరిక చెందినయో ఇక్కడ రెండు ఖాళీలు ఏర్పడినవి D2, కాబట్టి D2, అదేవిధంగా ఒక S, మూడు P లు కలిసి D2SP3 సంగ్రీకరణాన్ని ఏర్పరుస్తాయి. D2SP3 సంగ్రీకరణ జరుగుతుంది. కాబట్టి క్రోమి యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం క్రోమియం హెక్సాకార్బనైల్లో ఈ క్రింది విధంగా ఉంటుంది. కాబట్టి ఆ 6 ఆర్బిటాలలోనికి 6 CO లు ఎలక్ట్రాన్ జంటలను దానం చేసి క్రోమియం హెక్సాకార్బనైల్ని ఏర్పరుస్తాయి. దీని యొక్క నిర్మాణం ఈ విధంగా ఉంటుంది. ఇది ఒక ఆక్టాహెడ్రల్ నిర్మాణం. తర్వాత నాలుగవది వెనీడియం హెక్సాకార్బనైల్. ఇది కూడా D2SP3 సంగ్రీకరణమే జరుగుతుంది. ఇంతకు ముందు చెప్పినటువంటి ఆక్టాహెడ్రల్ నిర్మాణమే ఉంటుంది. కాబట్టి మూడో ఉదాహరణ, నాలుగో ఉదాహరణ రెండు కూడా ఒకటే. సంగ్రీకరణం D2SP3, నిర్మాణం ఆక్టాహైడ్రలు. ఇటొచ్చి కేంద్ర లోహ పరమాణువు అక్కడ క్రోమియము, ఇక్కడేమో వెనిడియము. కాబట్టి వెనిడియం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 4S2 3D3. 4S2 3D3. కాబట్టి దీని యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం
ఈ క్రింది విధంగా ఉంటుంది. భూస్థాయి ఎలక్ట్రాన్ న్యాసం 3D3 గాను, అదేవిధంగా 4S2గా, 4P0గా ఉంటుంది. సో ఎప్పుడైతే లైగాండ్లు లోహం వైపు సమీపిస్తున్నాయో, ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు, ఎస్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు డీలోకి చేరి పునరమరిక చెందడం ప్రారంభమవుతుంది. సో ఎప్పుడైతే పునరమరిక చెందిందో 3D5 గాను 4S0 గాను 4P0 గాను మారుతుంది. కాబట్టి ఇక్కడ రెండు ఖాళీలు ఏర్పడినాయి, అందువలన దీన్ని D2 అంటాం, ఇది వచ్చరికి S, ఇవేమో 3 P లు కలిసి D2SP3 సంకరీకరణం జరుగుతుంది. ఆక్టాహెడ్రల్ నిర్మాణం ఉంటుంది. ఈ 6 ఖాళీల్లోకి 6 CO లు తమ ఎలక్ట్రాన్ జంటలను దానం చేసి వెనీడియం హెగ్జా కార్బొనైల్ని ఏర్పరుస్తాయి. అయితే దీనిలో 1.5 ఎలక్ట్రాన్ ఉంటుంది, అందువలన ఈ సమ్మేళనానికి పారా అయస్కాంత ధర్మం అంటే 1.5 ఎలక్ట్రాన్లు ఎక్కడైతే ఉన్నాయో ఆ సమ్మేళనానికి పారా అయస్కాంత ధర్మం అనేది వస్తుంది. సో దీని నిర్మాణం, వెనడియం హెగ్జా కార్బన్ నిర్మాణం ఆక్టాహెడ్రల్ నిర్మాణంలో ఉంటుంది, ఈ క్రింది విధంగా ఉంటుంది. తరువాత 5వది బహుకేంద్రక లోహ కార్బనల్ సమ్మేళనాలు. దీనికి గాను ఉదాహరణగా డైమాంగనీస్ డెకా కార్బొనైల్ MN2CO10 ఉదాహరణగా ఇక్కడ తీసుకోవడం జరిగింది. దీనిలో 2 మ్యాంగనీస్ పరమాణువులు కూడా D2SP3 సంకరీకరణంలో పాల్గొంటాయి. దీనికి అస్తవ్యస్త నిర్మాణం ఉంటుంది. అదేవిధంగా మ్యాంగనీస్కి మధ్య లోహ బంధం అనేది ఒకటి ఎక్స్ట్రాగా ఉంటుంది ఇక్కడ. సో ఒక మ్యాంగనీస్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం, భూస్థాయిలో మ్యాంగనీస్ ఎలక్ట్రాన్ విన్యాసం 3D5 గాను 3D5, అదేవిధంగా 4S2 4P0 ఉంటుంది. 4S2 4P0గా ఉంటుంది. కాబట్టి D2SP3 సంకరీకరణం తరువాత ఈ క్రింది విధంగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ 5, 2, 7 కలిసినాయో 6 ఒక సెట్గా ఏర్పడి ఒకటొకటే మిగిలిపోతుంది. మిగిలిన ఐదు ఖాళీల్లోనికి CO లు ఎలక్ట్రాన్ జంటలను దానం చేసి బంధాన్ని ఏర్పరచుకుంటాయి. ఇది ఒక మ్యాంగనీస్కి సంబంధించి. సేమ్ అదే విధంగా 2వ మ్యాంగనీస్ కూడా ఇదే విధంగా D2SP3 సంకరీకరణలో పాల్గొంటుంది. దీనిలో కూడా 5 ఖాళీ ఆర్బిటాల్లోనికి CO లు ఎలక్ట్రాన్ జంటలు దానం చేసి D2SP3 సంకరీకరణం ద్వారాగా బంధంలో పాల్గొంటున్నాయి. అయితే ఇక్కడ లోహానికి మధ్య, అంటే మ్యాంగనీస్కి అదేవిధంగా ఇంకో మ్యాంగనీస్కి మధ్య ఒక లోహ బంధం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఒక బంధం =2 ఎలక్ట్రాన్లు. సో దీనికి మనం EAN నియమాన్ని వేస్తే, అంటే ప్రాభావిక పరమాణు సంఖ్య నియమాన్ని కనుక ఆపాదించినట్లయితే, ఇందులో 2 మ్యాంగనీస్ పరమాణువుల నుండి 25×2 = 50 ఎలక్ట్రాన్లు, మొత్తం 10 CO లు ఉన్నాయి. ఒక్కొక్క CO 2 ఎలక్ట్రాన్ల చొప్పున 10×20 = 20 ఎలక్ట్రాన్లు. అదేవిధంగా మ్యాంగనీస్ సంబంధించి లోహ బంధాలు ఎన్ని ఉన్నాయంటే 1 ఉన్నాయి. కాబట్టి 1×2 = 2 ఎలక్ట్రాన్లు, మొత్తం కలిపితే 72. MN2CO10 యొక్క ఎలక్ట్రాన్ సంఖ్య ఎంత అంటే 72. అప్పుడు ఒక మ్యాంగనీస్కి లెక్కించినట్టయితే 72/2 కాబట్టి 36. ఇది ఒక జడవాయు ఎలక్ట్రాన్ విన్యాసం. కాబట్టి ఇది స్థిరమైనటువంటి సమ్మేళనం. ఇది ఒక బహుకేంద్రక లోహ కార్బనల్ సమ్మేళనానికి ఉదాహరణ. బ్రిడ్జి బంధాలు లేనటువంటి సమ్మేళనానికి ఉదాహరణ. తర్వాత దీని నిర్మాణం చూడండి. ఇగో ఇక్కడ ఆక్టాహెడ్రల్ నిర్మాణం ఉంటుంది, ఎందుకంటే సంకరీకరణం D2SP3
కాబట్టి ఆక్టాహెడ్రల్ నిర్మాణం ఉంటుంది. అయితే ఇక్కడ ప్రత్యేకంగా వచ్చేది ఏంటంటే లోహానికి అదేవిధంగా లోహానికి మధ్య లోహ బంధం అనేది ఏర్పడుతుంది. ఎంఎన్ డాష్ ఎంఎన్ లోహ బంధం అనేది కొత్తగా ఏర్పడుతుంది. సో ఇది ఐదవ ఉదాహరణ. తర్వాత ఆరవ ఉదాహరణ. ఆరవ ఉదాహరణ డైకోబాల్ట్ ఆక్టా కార్బొనైల్ CO2 CO8. దీనిలో కూడా కోబాల్ట్ D2SP3 సంగ్రీకరణలో పాల్గొంటుంది. ఇక్కడ కూడా మీకు ఆక్టాహెడ్రల్ నిర్మాణం రావాలి. అయితే కొద్దిగా అణువు యొక్క నిర్మాణం అనేది మారుతుంది. సో దీనిలో అణువు రెండు ట్రైగోనల్ బైపిరమిడల్ నిర్మాణంగా ఉండి COకి అంటే కోబాల్ట్కి కోబాల్ట్కి మధ్య ఒక లోహ బంధము మరియు రెండు లోహముల మధ్య రెండు బ్రిడ్జ్ బంధాలని కలిగి ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రాగా వారధి బంధాలు అనేవి వస్తూ ఉంటాయి. దానివల్ల అణువు యొక్క రూపం కొద్దిగా మార్చబడుతుంది. సో దీనిలో కూడా ఒక్కొక్క సిఓ D2SP3 సంగ్రీకరణలోనే పాల్గొంటుంది. కాబట్టి భూస్థాయిలో కోబాల్ట్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం బాహ్యకర్మల విన్యాసం 3D7 4S2 4P0. కానీ D2SP3 సంగ్రహీకరణ తర్వాత అన్నీ కూడా ఒక చోటకి జత కొడతాయి. కాబట్టి ఇక్కడ 6 ఒక రకంగా వచ్చినాయి, మిగిలిన 3 విడిపోయి ఇక్కడ చూడండి, ఒకటేమో ఈ సిఓ ఎలక్ట్రాన్ ఇచ్చింది, ఇంకోటి సిఓ ఎలక్ట్రాన్ ఇచ్చింది, ఇక్కడ ఒంటరిగా ఒక ఎలక్ట్రాన్ మిగిలిపోయింది. ఇది లోహబంధం, ఇది లోహబంధం, ఇది ఒక సిఓకి సంబంధించి. సేమ్ అదేవిధంగా ఇంకో సిఓ కూడా తీసినట్లయితే సేమ్ ఇదే బంధం ఉంటుంది. కాబట్టి రెండింటికి మధ్యలో చూడండి, ఇది ఒక బ్రిడ్జి బంధం ఒకటి, ఇది ఒక బ్రిడ్జి బంధం, ఇది ఒక లోహబంధం. కాబట్టి సంగ్రీకరణం D2SP3 సంగ్రీకరణమే జరుగుతుంది. కాబట్టి ఈ మిగిలిన 3 సిఓలు ఎలక్ట్రాన్ జండలు దానం చేసి ఈ బంధాన్ని ఏర్పరచుకుంటాయి. దీని యొక్క నిర్మాణం ఈ క్రింది విధంగా ఉంటుంది. అయితే నిర్మాణం తెలుసుకునే ముందు దీని యొక్క ప్రాభావిక పరమాణు సంఖ్యా నియమం ఏంటి, అంటే ఇది ప్రాభావిక పరమాణు సంఖ్యా నియమాన్ని పాటిస్తుందా లేదా. కాబట్టి రెండు సిఓ పరమాణువుల నుండి 54 ఎలక్ట్రాన్లు 27 2 8 సిఓలు ఉన్నాయి ఇక్కడ, అంటే లైగాండ్ సంఖ్య 8. కాబట్టి 8 2 16 సిఓ బంధం, అంటే లోహానికి లోహానికి మధ్య బంధాలు ఎన్ని ఉన్నాయి అంటే ఒకటే ఉంది, 2 ఎలక్ట్రాన్లు. ఫలితంగా CO2 CO8 72 ఎలక్ట్రాన్లు వచ్చినాయి. కాబట్టి ఒక్కొక్క సిఓకి వచ్చేసరికి 72/2 అంటే 36. కాబట్టి ఇది కూడా ఒక జడవ ఎలక్ట్రాన్ విన్యాస నియమాన్ని పాటిస్తుంది, ఫలితంగా స్థిరంగా ఏర్పడగలుగుతుంది. దీని నిర్మాణం ఈ క్రింది విధంగా ఉంటుంది. ఇందులో చూడండి, మీకు ఇందులో ఇక్కడ కోబాల్ట్కి ఈ రెండింటికి మధ్యలో ఇక్కడ ఇది లోహ బంధం మెటల్ బాండ్, అంటే ఒక లోహానికి ఇంకో లోహానికి మధ్య లోహబంధం. ఆ తర్వాత ఈ లోహం నుంచి చూడండి, ఒక కార్బన్ మొనాక్సైడ్ ఉంది, అదేవిధంగా ఇక్కడ నుంచి ఒక చూడండి ఒక కార్బన్ మొనాక్సైడ్ ఉంది. కాబట్టి ఈ రెండింటికి మధ్యలో వారధి బంధాలు అంటాం వీటిని. కాబట్టి వారధి బంధాలు ఎన్ని ఉన్నాయంటే 2 వారధి బంధాలు ఒక లోహానికి మధ్య లోహబంధం అనేది ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మీకు బాగా క్లియర్ కట్గా తెలుస్తుంది, ఇది ఒక సిఓ కార్బన్ కోబాల్ట్. ఇక్కడ చూడండి, నలుపు రంగులో ఉన్నటువంటిది ఒక బ్రిడ్జ్ బంధం, ఇది కూడా నలుపు రంగులో ఉన్నటువంటిది ఒక బ్రిడ్జ్ బంధం, అంటే సిఓ, అంటే ఇది సి. ఇది వచ్చేసరికి రెడ్ కలర్లో ఉంది ఆక్సిజన్. కాబట్టి
ఈ CO2 CO8 లో లోహానికి లోహానికి మధ్య ఒక బంధము రెండు వారధి బంధాలు కలిగి ఉంటుంది. సంగ్రహీకరణం D2SP3 జరుగుతుంది. నిర్మాణం సరికి ట్రైగోనల్ బైపిరమిడల్గా కొద్దిగా రూపం మారుతుంది. తరువాత ఏడవది ఐరన్ డై ఐరన్ నోనా కార్బొనైల్ Fe2CO9. ఇందులో కూడా మీకు D2SP3 సంగ్రహీకరణమే జరుగుతుంది. దీనిలో అణువు కాన్ఫేషియల్ బయో ఆక్టాహైడ్రాన్ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. లోహానికి లోహానికి మధ్య ఒక లోహ బంధము రెండు లోహాల మధ్య మూడు బ్రిడ్జి బంధాలని కలిగి ఉంటుంది. సో దీనికి ఈఏఎన్ నియమాన్ని వర్తించినట్లయితే రెండు ఐరన్ పరమాణువుల నుంచి 26 × 2 = 52 9 సీఓలు ఉన్నాయి కాబట్టి 9 × 2 = 18 లోహబంధాలు వచ్చేసరికి ఇక్కడ ఒకటే లోహబంధం ఉంది కాబట్టి 2 ఎలక్ట్రాన్లు మొత్తం కలిపితే 72 ఎలక్ట్రాన్లు కాబట్టి ఇది కూడా సమీప జడవ ఎలక్ట్రాన్ విన్యాసాన్ని క్రిప్టాన్ని పాటిస్తుంది. అందువలన ఇది స్థిరమైనటువంటి నిర్మాణం. కాబట్టి డై ఐరన్ నోనా కార్బొనైల్ యొక్క నిర్మాణం ఈ క్రింది విధంగా ఉంటుంది. చూడండి, దీనిలో లోహానికి లోహానికి మధ్య ఒకే ఒక లోహ బంధం ఉంది, మెటల్ మెటల్ బాండ్ ఒకటి. అయితే బ్రిడ్జి బంధాలు ఎన్ని ఉన్నాయి? ఇదొక బ్రిడ్జి బంధం, ఇదొక బ్రిడ్జి బంధం, ఇదొక బ్రిడ్జి బంధం. కానీ బ్రిడ్జి బంధాలు వచ్చేసరికి ఒక లోహబంధం లోహబంధం మూడు బ్రిడ్జి బంధాలు ఉన్నాయి, బ్రిడ్జి బంధాలు ఉన్నాయి లేదా వారధి బంధాలు ఉన్నాయి, బ్రిడ్జి బంధాలు లేదా వారధి బంధాలు ఉన్నాయి. ఇక ఇక్కడ చూడండి, ఇదొక బ్రిడ్జి బంధం, ఈ కింద ఇదొక బ్రిడ్జి బంధం, ఇదొక బ్రిడ్జి బంధం, మొత్తం మూడు బ్రిడ్జి బంధాలు కలిగి ఉంటుంది. ఇక చివరగా 8వది ట్రై ఐరన్ డోడెకా కార్బొనైల్ Fe3CO12. ఇందులో కూడా ఐరన్ D2SP3 సంగ్రహీకరణలోనే పాల్గొంటుంది. దీనిలో లోహానికి లోహానికి సంబంధించి బంధాలు తెలుసుకోవాలనుకుంటే ఇందులో ఉన్నటువంటి ఐరన్ని రెండు రకాలుగా విభజిస్తారు, అంటే ఏ రకం బి రకం. ఇందులో చూడండి, ఒక రకం రెండు ఎఫ్ఈ పరమాణువులతో ప్రతి ఎఫ్ఈ పరమాణువు మూడు అంతిమ సీఓలతోనూ రెండు వారధి సీఓ సమూహాలతోనూ బంధితమై ఉంటుంది. కాబట్టి ఏ అనేటటువంటి ఐరన్ తీసుకుంటే మూడు సీఓ సమూహాలతోనూ రెండు వారధి సమూహాలతోనూ బంధించబడి ఉంటుంది. రెండవ రకం బి తీసుకుంటే ఈ పరమాణువు 4 సీఓలతో అంతిమ సీఓలతో బంధితమై ఉంటుంది, అంతిమ సీఓలతో బంధితమై ఉంటుంది. కానీ దీని నిర్మాణం చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఇందులో చూడండి, ఇక్కడ ఉన్నటువంటిది ఏ, ఈ రెండు కూడా ఏ. ఈ ఏ దగ్గర నుంచి చూడండి, దీనికి దీనికి మధ్య లోహబంధం ఇది ఒకటి, అదేవిధంగా ఇదొకటి ఇదొకటి, మొత్తం మూడు లోహబంధాలు ఉన్నాయి, మూడు లోహబంధాలు. అదేవిధంగా బ్రిడ్జి బంధాలు ఏంటంటే ఇది మొత్తం ఒక బ్రిడ్జి బంధం, ఇది మొత్తం ఒక బ్రిడ్జి బంధం. కాబట్టి బ్రిడ్జి బంధాలు వచ్చేసరికి ఏ అనే ఐరన్ పరమాణువుకి 2, లోహబంధాలు వచ్చేసరికి 3, ఆ అంతిమ అంత్య సీఓలు వచ్చేసరికి మొత్తం 6. ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయి, అదేవిధంగా ఇక్కడ కూడా 3 ఉన్నాయి. అదేవిధంగా రెండవ దానికి చూద్దాం, ఎఫ్ఈబి, దీనికి వచ్చేసరికి 4 అంతిమ సీఓలు మాత్రమే ఉన్నాయి, 4 అంతిమ సీఓలు మాత్రమే ఉన్నాయి. సో ఇది నిర్మాణం. దీనికి ప్రాభావిక పరమాణు సంఖ్య నియమాన్ని వర్తింపజేసినట్లయితే 3 ఎఫ్ఈ పరమాణువుల నుండి 26 × 3 = 78, 12 సీఓల నుండి 12 × 2 = 24 ఎలక్ట్రాన్లు,
లోహానికి లోహానికి మధ్య బంధం మూడు ఉన్నాయి. కాబట్టి 3 × 2 = 3 రెళ్ళు 6 ఎలక్ట్రాన్లు, మొత్తం 108 ఎలక్ట్రాన్లు. ఒక్కొక్క ఎఫ్ఈ పరంగా చెప్తే 36 వస్తుంది. కాబట్టి ఇది సమీప క్రిప్టాన్ జడవా ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కలిగి ఉంది. ఇది స్థిరమైనటువంటి సమ్మేళనం. కాబట్టి ట్రై ఐరన్ డోడెకా కార్బనైల్లో లోహ బంధాలు 3, బ్రిడ్జ్ బంధాలు 2 కలిగి ఉన్నాయి. అదేవిధంగా ఐరన్ పరమాణువులు కూడా 2 రకాలుగా విభజించడం జరిగింది. ఏ పరమాణువు బి పరమాణువుగా విభజించడం జరిగింది.